శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మా ఈ దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ రోజున మరి ఒక ముఖ్యమైన విషయం గురించి తెలియజేసుకుందాం. అదేమిటంటే, చాలామందికి తెలిసిన విషయమే అయినప్పటికీ అతి పురాతన కాలం నుండి కూడా ఇది ప్రతి చోట కూడా విరివిగా వాడబడుతూ ఉన్నది. ఇది వాడితే కనుక మనకి ప్రత్యక్షంగా ఫలితాన్ని చూపించేటువంటి వస్తువు. దీనిని సజీవంగా కొంతమంది ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. ఇది ఒక జంతువు యొక్క, అంటే ఒక క్షీరదం యొక్క స్వరూపము. దీనిని చాలామంది బొమ్మల రూపంలో కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోవటం వల్ల అమితమైన లాభాలే కాకుండా దాని యొక్క చల్లని చూపుల వలన ఇంటిలో ఉండేటువంటి సమస్తమైన కష్టాలు కూడా విడవబడి, ఆ కష్టాలన్నీ కూడా దూరంగా ఉండి మనకి సమస్తమైన కామ్యములు, కోరికలను కూడా సిద్ధింపజేసేటువంటి అద్భుతమైన, చాలా మహిమాన్వితమైన మహత్వ గల వస్తువుగా ఈ యొక్క దీనిని చెప్పుకోవచ్చు. చాలామంది పురాతన కాలం నుండి కూడా ఇది పెంచుకునే అలవాటు కూడా ఉంది. దీనిని సజీవంగా కూడా పెంచుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో. మరి అదేమిటి అంత విలువైనది, అంత పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటిది? వాస్తులో ఉండేటువంటి సమస్తమైన లోపాలను కూడా, అంటే మనకి భూగర్భంలో వచ్చేటువంటి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ చెప్పుకుంటామో అటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా ఇది తగ్గించే శక్తి కలది. తదుపరి మనకి భగవంతుల్లో చూసుకుంటే ఒక మంచి అవతారమూర్తిగా కూడా దీన్ని చెప్పబడుతూ ఉన్నది. అలా చూసుకుంటే మనకి చాలా అత్యంత విలువలతో కూడినటువంటి, అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి ఆ యొక్క వస్తువుని నేను మీకు చూపిస్తాను. అప్పుడు ఓపిక కలిగిన వారు, పెంచుకోగలిగిన వారు సజీవంగా కూడా దీనిని పెంచుకోవచ్చు. సజీవంగా పెంచుకోగలిగితే ఇంకా పవర్ ఉంటుంది. అలా లేని వారు ఈ వస్తువుని ఏ రకంగా అయినా సరే ఇంట్లో పెట్టుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు పొందుతారు సుమా అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి అదేమిటో ఇప్పుడు చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి, దీనిని మీ ఇంట్లో పెట్టుకునే ప్రయత్నము ప్రతి ఒక్కరు కూడా సుమారుగా చేయండి. అది ఏమిటయ్యా అంటే కనుక అందరికీ సుమారుగా తెలిసే ఉంటుంది. దీనినే తాంబేలు అని చెప్తుంటారు, టార్టాయిస్. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది క్రిస్టల్తో తయారు చేయబడింది. ఫుల్ ట్రాన్స్పరెంట్ క్రిస్టల్తో తయారు చేయబడినటువంటి తాంబేలు యొక్క ఆకారం. దీనిని చక్కగా, దీనికి సరిపడగా ఉండేటువంటి ఒక చక్కని బౌల్ తీసుకోవాలి. చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో. ఇది కూడా ఫుల్ ట్రాన్స్పరెంట్ క్రిస్టల్ అన్నమాట. ఇటువంటి దాంట్లో ఏదైనా ఒక శుభదినం నాడు కానీ, ఒక శుక్రవారం నాడు కానీ, లేకపోతే పౌర్ణమి దిన నాడైనా చాలా మంచిది. దీంట్లో మీ ఇంటిని తూర్పు దిక్కులో, ఈశాన్యంలో మీ ఇంటి లోపలికి చూస్తూ ఉన్నట్టుగా దీన్ని పెట్టుకోవాలి. అంటే దీంట్లో చక్కగా నీళ్లు పోసి, చక్కగా పరిశుభ్రమైన నీళ్లు పోసి దీంట్లో కొద్దిగా కొంచెం ఒక చిటికెడు గంధాన్ని దాన్ని వేసి, దాంట్లో కొద్దిగా వేసి ఈ యొక్క తాంబేలుని మీ ఇంటి వైపుకు తిరిగేటట్టుగా, అంటే ఇంటికి ఈశాన్యంగా పెట్టుకోవాలి. ఇంటికి ఈశాన్యం వలలో ఈ బౌలును పెట్టి దీంట్లో ఈ యొక్క తాంబేలు బొమ్మను ఇలా పెట్టి ఈ యొక్క తల ఎప్పుడూ కూడా మన ఇంటిలోకి వస్తున్నట్టుగా ఉండాలి. ఇలా వస్తూ ఉంటే ఇలా చాలామంది తెలియక ఇలా బయటికి వెళ్తున్నట్టుగా పెడుతూ ఉంటారు. ఇలా పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకుంటే ఇది మనకు వచ్చిన అదృష్టం ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం కలుగుతుంది. అలా కాకుండా ఇలా ఇంట్లోకి వస్తున్నట్టుగా ఈ యొక్క తలని ఈ రకంగా మార్గంగా పెట్టి ఇందులో నీళ్లు పోసి ఇలా పెట్టుకోగలిగితే ఆ రోజు నుంచి చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉండే సమస్తమైనటువంటి వ్యక్తులకి, అందరికీ కూడా నక్షత్ర జాతక ప్రభావాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగడమే కాకుండా చదువు రాని వాళ్ళకి మంచి చదువు వస్తూ ఉంటుంది. అట్లాగే అనారోగ్యవంతునికి చక్కటి ఆరోగ్యం కూడా కలిగించేటువంటి శక్తి కలదిగా, అట్లాగే ఉద్యోగస్తులకి మంచి మంచి ప్రమోషన్స్ కూడా కలిగించేటువంటి శక్తి ఇచ్చేటువంటిదిగా, కష్టాలతో బాధపడే వారి ఇళ్లలో సమస్తమైన కష్టాలు కూడా కడతెచ్చేటువంటి శక్తి కలదిగా ఈ యొక్క తాంబేలు, టార్టాయిస్ చెప్పబడుతోంది. కాబట్టి దీనిని వాడదలుచుకున్న వారు ఎవరైనా సరే ఒకవేళ నా ద్వారా తీసుకోవాలి అనుకుంటే కనుక నేను మీకు ఎవరైతే నాకు ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవుతారో, ఇది చాలా అత్యంత విలువలతో కూడుకుని ఉన్నది, చాలా ప్రభావవంతమైనదిగా
ఇట్లా ఫుల్ ట్రాన్స్పరెన్స్గా ఉండాలి. ఈ విధంగా ఫుల్ పూర్తిగా ట్రాన్స్పరెన్స్గా ఉండడానికి ధరించగలిగితే చక్కగా రూపం కూడా బాగుండాలి, నాలుగు పాదాలు బాగుండాలి, తల బాగుండాలి. ఇది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా దీంతో పద్మాకారం ఉంటుంది చూడండి, చక్కగా పద్మం యొక్క ఆకారం అనేది ట్రయాంగిల్స్లో ఉంటూ ఉంటుంది. ఇటువంటి దాంట్లో కనుక ఎలా వేసుకుంటే కనుక ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడమే కాకుండా దీని యొక్క చల్లని చూపుల వలన ఇంటిలో ఉండేటువంటి సమస్తమైన కష్టాలు కూడా తొలగింపబడి మనకి మంచి కుటుంబ శాంతి, ధన సమృద్ధి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి సుమ అని చెప్పేసి అతి పురాతన కాలం నుండి కూడా ఇక దీని యొక్క ప్రస్తావన మనకి శాస్త్రాలలో చెప్పబడి ఉన్నది. కొంతమంది వీటిని సజీవంగా ఇంటికి ఈశాన్యంలో ఉండేటువంటి నూతులో పెంచుకుంటూ ఉంటారు, కొంతమంది ఇంట్లో తొట్టులో కూడా వీటిని పెంచుకుంటూ ఉంటారు. అలా పెంచుకోగలిగినా చాలా మంచిది. అలా అవకాశం లేని వ్యక్తులు ఎవరైనా సరే ఈ రకంగా కూడా ఇటువంటి దాన్ని అయినా సరే ఇంట్లో కనుక పెట్టుకోగలిగితే అత్యంత అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు సుమ అని చెప్పేసి మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది. కాబట్టి ఎవరికైనా ఈ వస్తువు కావాలి అంటే కనుక ఈ కింద కనపడుతున్నటువంటి నా యొక్క నంబర్ని కన్సల్ట్ అయితే కనుక నేను మీకు దీన్ని ఎలా పంపించాలి, మీకు దాని యొక్క విలువ, దాని యొక్క విలువ ఎంత ఉంటుంది, ఆ విలువ యొక్క దాని యొక్క విలువని మీరు నాకు ఎలాగా జమ చేయాలనే విషయం పూర్తిగా తెలియజేస్తుంటాను. ఎవరికి ఆసక్తి కావాలో సంప్రదించాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండేటువంటి గంట బొమ్మను మాత్రం నొక్కడం మర్చిపోకండి. అలా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. యూట్యూబ్లోకి వెళ్ళి వెతుకోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాల గురించి తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.